వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తోంది టికెట్ల కోసం తొమ్మిది చోట్ల తొంభై మూడు కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది టిటిడి ఏర్పాట్లపై రామచంద్ర పుష్కరిణి దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తున్న రిపోర్ట్ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమలకు వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దీనిలో భాగంగా తిరుపతిలో తొమ్మిది చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా పది రోజులకు సంబంధించి టికెట్లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తూ ఉన్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారానే టికెట్లను టీటీడీ మంజూరు చేయబోతోంది మొత్తం ఐదు లక్షల టికెట్లను ఈ యొక్క కేంద్రాల ద్వారా తిరుపతి నగరంలో ఈ యొక్క రామచంద్ర పుష్కరిణితో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే భూదేవి కాంప్లెక్స్ మరోవైపు శ్రీనివాసం విష్ణు నివాసం ఎంజిఎం స్కూల్ బైరేగ పట్టడ ఇటు ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి స్కూల్తో పాటు జీవకంలో ఉన్నటువంటి హైస్కూల్ ఇటు విష్ణు నివాసంలో ఉన్నటువంటి కౌంటర్ వద్ద మొత్తం తొమ్మిది కౌంటర్లలో ప్రత్యేకంగా యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి తొమ్మిది రోజులు తొమ్మిది కేంద్రాలు పది రోజుల పాటు రెండవ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క రామచంద్ర పుష్కరిణి వద్ద మొత్తం పది కౌంటర్లు ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులకు యథావిధిగా వారందరికీ టికెట్లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేయబోతున్నారు రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ప్రత్యేకంగా ఈ యొక్క సంబంధించి మనతో మాట్లాడటానికి టీటీడీ అధికారులు మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఓవరాల్గా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కష్టం లేకుండా ఇలాంటి సెంటర్లు తొమ్మిది సెంటర్లు మా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ వచ్చినా భక్తులు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి టికెట్ రావాలి అందుబాటులో ఉండాలని ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఏదైతే రామచంద్ర పుష్కరంతో పాటు తిరుపతి నగరంలో మిగిలినటువంటి ఇందిరా మైదానం ఇటు భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసం గోవిందరాజు సత్రాలు ఇటు విష్ణు నివాసంతో పాటు ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం ఏదైతే టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనం వచ్చేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు మరోవైపు జీవకంలో ఉన్నటువంటి ఎంఆర్ ఎంఆర్పిల్లలో ఉన్నటువంటి స్కూల్ ప్రాంగణం ఎంజీఎం బైరాగిపట్టణలో ఉన్నటువంటి స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం టీటీడీ ఇంజనీరింగ్ విభాగం టికెట్ల జారీకి సంబంధించి ఒక తొమ్మిది కేంద్రాల్లోనూ మొత్తం దాదాపు ఐదు లక్షల వరకు టికెట్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు దీనిలో భాగంగా రామచంద్ర పుష్కరిని వద్ద పది కౌంటర్లు ఏర్పాటు చేశారు మొత్తం తొమ్మిది కేంద్రాల్లో తొంభై మూడు కౌంటర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనంతో పాటు మిగిలినటువంటి ఎనిమిది రోజుల పాటు మొత్తం పది రోజుల పాటు సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో భాగంగానే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో టికెట్లు జారీ చేసే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నారు కెమెరామెన్ హరితో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి